డాక్టరేట్ పొందారు. తన విన్నపాన్ని మనము విందాము. కవిత మేడం ఒకసారి క్లాప్స్ క్లాప్స్. మన ఆహ్వానాన్ని మందించి తనకు ఎంత విధి ఉన్నా జ్యోతి చెప్పగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడు మాకు ఇలా రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ప్లీజ్ గట్టిగా క్లాప్స్ కొట్టారా. తన వ్యాధికి టైం మన కోసం వచ్చింది. అందరికీ నమస్కారం అండి. మార్నింగ్ కాల్ చేసింది జ్యోతి ఇలా ఉంది, హ్యాపీ విస్పర్ రావాలి అంటే చాలా సంతోషం వచ్చాను. సో ఈరోజు మనం నవదుర్గ అంటే 9 దుర్గ అవతారాల్లో మనం ఈ నవరాత్రులు చేసుకుంటాం కదా, మనందరికీ తెలిసిందే. జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను. 9 దుర్గాలు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూర్పుకొండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగిరి, సిద్ధిదాత్రి. సో ఈ అంటే సింబాలిక్గా నేమ్ ఏం చెప్తున్నానంటే మహిళల అందరం కూడా మనం శక్తి స్వరూపం. సో మన ఆయుధాలు ఒక 9 ఆయుధాలు చెప్తానండి నేను, అంటే ఒక సైకాలజిస్ట్గా ఒక మోటివేషనల్ స్పీకర్గా. ప్రతి మహిళ కనుక ఈ 9 ఆయుధాలని తన ఇంట్లో కానీ కుటుంబంలో బయట సమాజంలో మనం అలవర్చుకుంటే ఆల్రెడీ మనకు ఉంటాయి, కానీ ఒకసారి మళ్ళీ మనం ఎంత చేస్తున్నామో ఇవి అని చూసుకుంటే మనం మనం తిరిగిన ప్రతి చోట కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాము. ఫస్ట్ ప్రేమ అండి. ప్రేమ, ఈ ప్రేమ అనేది నేను ఎక్కడైనా బాగా చెప్పుకుంటాను, మనల్ని మనం ప్రేమించుకోవడం. ఫస్ట్ మనలో చాలా ఎన్ని లోపాలు ఉన్నా కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం 10 మందిలోకి వెళ్ళినప్పుడు నేను లావుగా ఉన్నానేమో, నేను బక్కగా ఉన్నానేమో, నాకు జుట్టు తక్కువ ఉందేమో, నేను మాట్లాడితే అందరూ నాతో సరిగా మాట్లాడరేమో అన్న కొన్ని చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి మనలో. అవన్నీ వదిలేసి చాలా కాన్ఫిడెంట్గా కనుక మనం ముందుకెళ్తే మనని ఎవరు కాదనడానికి అక్కడ ఉండదు. కాబట్టి మనల్ని మనం ఇష్టపడడం ఫస్ట్ చేయాల్సింది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలిగా, ఒక అత్తగా ఎలా అయినా మన రోల్ని మనం నిర్వర్తించాలంటే మనం మనల్ని మనం ప్రేమించుకోవడం. తర్వాత మన కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని ప్రేమించే క్రమంలో సెకండ్ ఆయుధం యాక్సెప్టెన్సీ అంటా నేను, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. అంటే మనం ప్రతిసారి జడ్జిమెంట్ చేస్తామండి, ఫలానా వాళ్ళు కారు కొనుక్కున్నారట అనగానే వాళ్ళకు 10 లక్షల కారు అవసరమా అని పక్కింటి వాళ్ళతో ముచ్చట పెడతాం మనం. వాళ్ళకి ఇప్పుడు అవసరం, మా బిడ్డ పెళ్లికుండగా గంతగా కారు కొట్టారు, బంగారం కొట్టారు, ఇప్పుడు ఎందుకు అల్లకవి మనం ఎదురమండి కదండి. సో ఆ జడ్జిమెంటల్గా ఉండడాన్ని ఆపేద్దాం. ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. సో యాక్సెప్టెన్స్, ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళని వాళ్ళలాగా స్వీకరించడం. అట్లా స్వీకరించినప్పుడు అత్తకి, కోడలికి, ఆడపడుచుకి మధ్యలో వాదనలే ఉండవు కదండి. ఎస్. సో ఆఫ్టర్ దట్ మాట తీరు. మనం ఒక మన కుటుంబంలో 10 మందిలో, స్నేహితుల్లో, సమాజంలో ముందుకెళ్ళాలంటే మన మాట తీరు అనేది చాలా చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం మనం. సో మాటే మంత్రము అంటాం కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అంటే మన మాట స్వభావం ఎలా ఉంటే మన చుట్టూ పరిచయాలు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకి దగ్గర అవుతుంటారు. సో మనం ఒకసారి తలచి చూసుకుందాం నా మాట తీరు ఎలా ఉంది, నేను ఎలా నా మూవ్ అవుతున్నాను అందరితో. అండ్ ఆఫ్టర్ ద చాలా అవసరమైన ఆయుధం క్షమించడం. అత్తయ్యతో కావచ్చు, ఆడపడుతో కావచ్చు, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, పక్కింటి ఆవిడతో కావచ్చు, ముందింటి వదినమ్మతో కావచ్చు, మనం ఏదో అనుకుంటాం, మాట మాట అనుకుంటాం, కానీ ఆ విషయాన్ని, ఆ వ్యక్తిని అక్కడితోనే క్షమించడం. క్షమించాలంటే మనకి బాగా ఈగో ఉంటుంది, అహం అనేది ఉంటుంది. నేనెందుకు క్షమించాలి, అహం ఫస్ట్ మాట్లాడాలి చూస్తా. ఫస్ట్ మనం మాట్లాడిస్తే మనం ఒక చిరునవ్వు నవ్వితే అన్నీ మర్చిపోతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ క్షమించడం అనేది అలవాటు చేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ ఫీల్ అవ్వడం అండి. ఫీల్ అంటే మా అబ్బాయి ఎప్పుడో ర్యాంక్ వస్తేనే నేను సంబరపడతా, మా వాడు బీటెక్లో జాయిన్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, వాడు అమెరికాకి పోవాలి, ఇకప్పుడే మనం సంతోషం ఉంటాం, అప్పటిదాకా కోట్లు పొడవుకున్నట్టే ఉంటాం. సో అట్లా కాకుండా ప్రతి సందర్భాన్ని, ప్రతి సిచ్యువేషన్ని కూడా ఎంజాయ్ చేయడం, ఫీల్ అవ్వడం కనుక నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతాం.
అండ్ ఆఫ్టర్ ద ప్రశంస మన ఒక మన పక్కింటి ఆవిడ వదినం మా పక్కింటి ఆమె ఇంటింటి ఆమె చక్కగా మంచి పట్టు చీర కట్టుకొని మంచిగా తయారయ్యింది అనాలే ఉంటుంది కానీ లోపలి పైకి రాదు అబ్బా అని మెచ్చుకుంటే మళ్ళీ కళ్ళు నెత్తికెక్కుతాయి ఎందుకు వచ్చిన వాళ్ళ ఎందుకు మెచ్చుకోవాలి సో ఆ మనసులోనే ఉన్న మాటని పైకి అందాం తిరిగి మళ్ళీ మనని కూడా మంచి చీర కట్టుకున్నప్పుడు మనని కూడా మెచ్చుకుంటారు కదా హ్యాపీనే కదా కదా సో ప్రశంస అనేది కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ ఎస్ జ్యోతి చెప్పింది కదా ఒకసారి మెచ్చుకుంటే మళ్ళీ మనం రెండుసార్లు మెచ్చుకుంటారు సో తర్వాత ఇంకొకటి లైఫ్లో మన ఆడవాళ్ళకి కావాల్సిన అత్యంత ఇంపార్టెంట్ ఆయుధం ఏంటంటే కంపేర్ చేస్తాం ప్రతీది కూడా మన ఫ్రెండ్స్తో ఆడపడుచులతో తోటి కోడళ్ళతో బాగా అబ్బా మా ఏరాలు పండక్కి 6,000 పట్టు చీర కొన్నది ఇక నేనైతే 3 కొన్నా ఇంకా 3,000 ఎందుకు కొన్నది సో కంపారిజన్ ఎవరి ఫ్యామిలీ ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరి దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి అంతే తప్పించి ఎవరినో చూసి వాళ్ళలాగా నేను కారు కొనుక్కోవాలి నేను ఇది కొనుక్కోవాలి అని ఆ కంపారిజన్ని పక్కన పెడితే మనము మన ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అనేది అలవర్చుకుందాం ఇంకొక లాస్ట్ ఆయుధం ఏంటంటే అన్నింటినీ కంప్లైంట్ చేస్తుంటాం పిల్లల్ని కావచ్చు హస్బెండ్ని కావచ్చు అత్తయ్యని కావచ్చు నువ్వు ఇట్లా మరి నేను ఎట్లున్నా కదండి మనం ఎట్లున్నాం ఫస్ట్ అవతలలో మారాలి అన్నదాన్ని పక్కన పెడదాం మనం ఎంత మారుతున్నాం మనం అవతల వ్యక్తికి తగ్గట్టు మారినట్లయితే హ్యాపీగా ఉండొచ్చు అండి ఇంట్లో అందరితోనూ కూడా సో ఇవన్నీ మన ఆయుధాలు కనుక మార్చుకుంటే చాలా సింపుల్లే అందరం చేయట్లేదని కాదు చేస్తున్నవే కానీ ఇంకా ఎంత మార్చుకోవాలి మనల్ని ఎవరో రోడ్డు మీద నడుస్తుంటే ముళ్ళు నుంచుకుంటాయని మనం చెప్పలేసుకుంటాం కానీ రోడ్ అంతా కార్పెట్ వర్గం కదండి కదా సో సింపుల్ సో మనం ఆ హర్ట్ కాకుండా ఉండాలి అంటే అవతల వాళ్ళ విమర్శల్ని పట్టించుకోవడం మానేద్దాం ఇప్పుడు నేను వస్తూ ఉంటే ఒక ఆవిడ కాల్ చేసింది మేడం నేను పిహెచ్డి చేస్తున్నా మా గైడ్ బాగా తిడతాను నన్ను సో ఆమె తిడుతుందని చెప్పి నేను నా చదువుని మధ్యలోనే ఆపేయాలనుకుంటున్నా కానీ ఒక్కసారి మీ సలహా తీసుకుందామని కాల్ చేసిన నువ్వు 6 సంవత్సరాలు తిట్లు భరించడానికి నీ జీవితాశయాన్ని వదిలేసుకుంటావా వీళ్ళు వదిలేసాయి వాట్ హ్యాపెన్స్ కదా సో ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా అవుతాయి జీవితంలో ప్రతి సందర్భాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుంటే మనమే హ్యాపీగా ఉంటాం ఇందులో అయితే డౌట్ లేదు ఇవన్నీ కూడా ఈ 9 ఆయుధాలని మనం సొంతం చేసుకుంటే ఇంట బయట అన్నింటిలో కూడా రాణించగలుగుతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి